हेलो फ्रेंड्स अंदर एला बागुन्नारा मन शिक्षण गाड़ी लेडू अंदुकने मनकैते चाला प्रशांतंगा वाड़ उदयानंगा वेल्ली इंका बयटिकि रालेदु अंदुकने मन डोरेमोन गाड़ गनि चूडंडि एंत बागा निद्रपोतुन्नाडु वाड़ इप्पुडु 11 कनगा बोनुकुन्नाडु इप्पुडु टाइम अयिते 3 अवुतुंदि इंका लेलेदु असलु सर्लेंडि नेनु गनि इप्पुडे लेसानु अनुकोंडि कासेपु स्विमिंग चेसि इंका मल्ली मन पनैते मनं चेसुकुंदां अयिना गनि एंत प्रशांतंगा उंदो आ शिक्षण गाड़ लेकपोते एंदो बर्गर कोनुक्कुंटा अनि चेप्पि डब्बुलु तीसुकोनि वेल्लाडु ना दग्गर इंका तिंटाने उन्नट्टु अन्नाडु लेकपोते वाळ्ळ फ्रेंड्स अयिना कलिसि उंटारु वाळ्ळतो మాట్లాడుతూ ఉంటాడు ఈవినింగ్ లోపల రాకపోతే ఒకసారి నేనే వెళ్ళి చూస్తా వచ్చేసాం మన ఇంటికి వచ్చేసాం వెంటనే వెళ్ళి మామయ్య చెప్పాలి అరే ఈ కార్ ఏంటి అసలు చాలా స్లోగా పోతుంది నాకైనా గానీ మన మామయ్య ఏంటి డొక్క కార్ తీయించాడు వెంటనే వెళ్ళి మన మామయ్య చెప్తే చాలా షాక్ ఫీల్ అవుతాడు మన మామయ్య దగ్గర అన్ని కార్లు ఉన్నాయి కానీ ఇట్లాంటి కార్ అయితే అస్సలు లేదు నేను అట్లాంటి కార్ చూసా ఫ్రెండ్స్ ఈరోజు ఎట్లయినా గానీ నా కార్ని తీసుకొచ్చేయాలి మామయ్య మామయ్య ఏంటి మామయ్య బయటలేడా సరే ఆగండి లోపలికి వెళ్ళి చూద్దాం మన కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేద్దామా అండి మళ్ళీ ఎవరైనా తీసుకెళ్లిపోతారు వెంటనే వెళ్ళి చెప్పాలి మామయ్య ఓ మామయ్య ఎక్కడున్నాడు ఈ మామయ్య మాయా ఓ మాయా ఏంటి మాయా అసలు పలకట్లేదు అరే మాయా ఎక్కడ ఉన్నావా వచ్చేసాడ్రా తలకాయ నిప్పుడు ఏంట్రా శింక్షాన్ ఏమైంది మాయా మాయా నీకు చెప్పాలి ఏంట్రా అది అదేంటంటే మాయా నేను ఒక కార్ చూసా ఏంటి కారా ఊరే నేంగం చాలా చూసానురా మాయా ఇది చాలా విచిత్రమైన కార్ మాయా విచిత్రమైన కారా ఏం కారు మాయా ఒక బర్గర్ ఉంటది మాయా బర్గర్ ని కార్లా చేశారు నేను ఇప్పుడే చూసేసొచ్చా ఊరే నీకు చిన్న మెదడ చిదికినట్టుందిరా బర్గర్ కార్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు లేదు మాయా నిజం మాయా నేను చెప్పేది నేను నమ్మరు పోరా నాయనా ఇక్కడ మాల్ కార్లే చూడలేక వస్తుంటే మళ్ళీ నీ బర్గర్ కార్ ఒకటే లేదు మాయా నిజం మాయా అట్లాంటి కార్ నువ్వు ఇప్పటిదాకా ఎక్కడ చూసుంటావు నేనే ఇప్పుడే ఆ బర్గర్ అంగడి దగ్గర మాత్రమే చూసా నేను ఏంటి నిజంగానే చూసావా అవును మాయా నిజంగానే చూసా సరేరా ఏం చేద్దాం అయితే ఇప్పుడు ఒకసారి నువ్వు గాని రా మాయా చూపిస్తా నేనా ఒరే శింక్షాన్ చెప్తున్నా అక్కడ గాని ఏ బర్గర్ కార్ గాని లేకపోతే నీ సంగతి చెప్తానరా ఆ మళ్ళీ చెప్తారే మాయా ఫస్ట్ ఆ నాతోటి ఆగు వెళ్ళి డోరిమోన్ గాని లేపుకొస్తా ఓకే రెండ్రా నాయనకల చెప్తారా శింక్షాని సంగతి ఆ కార్ గాని లేకపోతే అక్కడ చూద్దాం పద మాయ్యా ఒకవేళ ఆ కార్ ఉన్నా గానీ ఏం చేయాలి ఇప్పుడైనా గానీ మాయ్యా చెప్పాను కదా మాయ్యా ఆ కార్ మన కలెక్షన్ లో యాడ్ చేసుకోవాలి అంటే స్టీలింగా అట్లాంటిదే మాయ్యా ఆ కార్ ని చూస్తే నువ్వే మన కలెక్షన్ లో పెట్టుకోవాలంటో అంత బాగుంటుందా ఆ కార్ సూపర్ గా ఉంటుంది మాయ్యా చూడు కావాలంటే నువ్వే సరే చూద్దాం లాగు ఇప్పుడు మనం స్టీల్ జైన్ వెళ్తున్నాం కాబట్టి మన కార్ అయితే తీసుకెళ్ళకూడదు అగో ఇక్కడ కార్ వస్తుంది రే ఆగ్ర 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 అబ్బా గుద్దేశాడు రైడు మాయా నీకేం కాలేదు కదా నాకేం కాలేదు రా ఈడి సంగతి చెప్తా ఆగ్ర బయటికి రా రే బయటికి రా నన్నే గుద్దుతావు రారా నువ్వు ఆ సూపర్ మాయా ఈడు మళ్ళీ వచ్చాడు అరే అబ్బో ఏంటి మాయా నిన్ను లాగ కొడుతున్నాడు రే నన్నే లాగతాడు ఈడు ఆగ్ర అయిపోయాడు తీసుకోరా నువ్వు అబ్బా ఒక దెబ్బకి వెళ్ళిపోయాడు కదా మాయా కోమలోకి మరి మామూలుగా ఉండదు సరే మీరు వచ్చి కార్ ఎక్కండి రండి ఫాస్ట్ గా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆ వస్తున్నా మాయా ఓకే మన శిక్షణ గాడు అయితే పైకి ఎక్కేసాడు డోరిమోన్ నువ్వు లోపలికి వచ్చావు సరేనా ఆ నేను లోపలికి వచ్చి ఉండాలే మాయా బయట కడితే నేను అసలు ఉండను వాడు నేను పైన నిలబడ్డా కానీ నన్ను తోసేస్తా అంటాడు ఓకే మనకైతే ఏం దెబ్బలు తగలలా మీకు ఏం దెబ్బలు తగలలేదు కదరా వాడు ఏమైనా కొట్టాడు మిమ్మల్ని లేదు మాయా నువ్వు ఒక్క దెబ్బకే ఉండి కోమలకు పంపించేస్తావే అది కరెక్టే ఓకే లేండి మనం అయితే ఇప్పుడు ఆ లొకేషన్ ఎక్కడ శింక్షణ అయినా గానీ అదే మాయ్యా నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఒక పెద్ద టర్నింగ్ వస్తుంది ఆ టర్నింగ్ లో దిగగానే ఒక రెడ్ సిగ్నల్ వస్తుంది ఆ సిగ్నల్ దాటంగానే అక్కడ ఒక పెద్ద షాప్ ఉంటది మాయ్యా అంటే ఫుడ్ కోర్ట్ లాగా ఉంటది మాయ్యాడ ఆడ ఉంటది ఆ బర్గర్ షాప్ ఆ బర్గర్ షాప్ ముందరే ఉంటది ఆ కారు ఏందెందు చెప్పావు నాకైతే ఏం అర్థం కాల సర్లే చూద్దాం అక్కడికి వెళ్ళి లేకపోతే కదరా చెప్తారు ఈ సంగతి చూసుకుందాం కానీ మాయ్యా ఇదంతా బానే ఉంది కానీ మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమనరా ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే 5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా కంప్లీట్ చేసేయండి ఓకేనా మా ఛానల్ ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ వస్తాయి చేస్తారులే శింక్షాన్ ఇంకా నువ్వు ఎంత చెప్పిన తర్వాత కానీ చేయకుండా ఉంటారా మీ ఫ్యాన్స్ అంటే నీకు లవ్ కదా అది కరెక్టేలే మాయ్యా ఓకే ఓకే ఇంకా ఎంత దూరం ఉందబ్బా మనం అయితే దాదాపు 5 కిలోమీటర్స్ అయితే వచ్చాం మనం ఇక్కడ రెడ్ సిగ్నల్స్ గానీ ఆపమసలా ఆ నువ్వు ఆపక్ మాయ్యా ఇంకా ఫాస్ట్ పోదా
అరే కార్ అమ్మో ఏంటి మాయ వాడు అట్ట వచ్చాడు అటు ఇటు పోకుండా అడ్డం వచ్చాడు అయినా కానీ ఏం చేస్తాంరా మరి డ్రైవింగ్ అంత దరిద్రంగా చేస్తున్నారు జీటీఎఫ్ ఐ లో మనుషులు సర్లే మాయ మన దగ్గరికి వచ్చేసాంలే ఇంకా ఎంత దూరం శింఖాన్ ఇదే మాయ ఇదే ఇదే ఏంటి ఇదే ఇక్కడెక్కడ ఉందిరా ఫుడ్ కోర్టు ముందర రైట్ చూడు మాయ ముందర రైటా ఒరే ఫుడ్ కోర్ట్ అయితే ఇదే బాబు ఇక్కడ పెద్ద బర్గరే ఉంది ఇదేనా శింఖాన్ నువ్వు చెప్పింది మనకైతే బాబ్బా భలే ఉంది బ్రెడ్ అయితే ఏందో గింజలుగానున్నాయి బ్రెడ్ మీద మాయా చెప్పే కదా మాయా నేను కార్ అయితే సూపర్ ఉందని అవునరా శింఖాన్ ఇది చాలా సూపర్ కారే అనుకుంటున్నా ఇట్లాంటి కారుని అయితే నేను ఇప్పుడు దాకా మన జీటీఎఫ్ ఐలోని చూడలేదు సర్లే ఇంకా పద మాయా దీన్ని ఎత్తుకొని వెళ్ళిపోదాం దీన్నా ఇక్కడ ఎవరున్నారో వీళ్ళిద్దరు అయితే ఉన్నారు నాకు తెలిసి వీళ్ళిద్దరిది కాదు అనుకుంటా ఎందుకంటే మనం కారు పక్కన తిరుగుతున్నా గానీ వీళ్ళైతే ఏం చేయలేదు అదే మాయా చెప్పింది నేను ఇక్కడ ఎవరు లేరు అంగడి గానీ మూసేసినట్టున్నారు ఇంకెత్తుకొని వెళ్ళిపోదాం పదా అట్లంటావా సరే శింఖాన్ మీరైతే ఈ బ్రెడ్ కార్ ఎక్కేయండి నేను ఎక్కేస్తా ఓకే మాయా ఎక్కేసాం ఇంక నువ్వే ఎక్కాలి ఆగరా శింఖాన్ ఎక్కుతున్నా ఎక్కడుందా పద్ది ఇండోరు ఓకే ఎక్కేసా ఇంకెళ్దామా ఆ వెళ్దాం పద మాయా ఏంటి ముందర గాని ఇంకోరు కూర్చోవచ్చా కూర్చోవచ్చు అనుకుంటారా అబ్బా కారు గాని పెద్దదే ముందర ఇంకోరు కూర్చోవచ్చు అరే శింఖాన్ మన కారు కోసం గానీ ఎవరు రాలేదురా అంటే మోయా ఈ కారు అంగడి వాళ్ళు దేరుకుంటా మోయా వాళ్ళు ఇక్కడ పెట్టేసి మర్చిపోయారు అదే అనుకుంటారా శింఖాన్ కారు గాని చాలా స్పీడే పోతుంది 75 అంటే మామూలు స్పీడ్ కాదు పర్లేదు బాగా స్పీడే పోతుంది మరి మామూలు ఉండదు మోయా దీని తర్వాత ఇంకొక కారు చూపిస్తా ఏంటి ఇంకొక కారు గానియా రే ఏం మాట్లాడుతున్నారా శింఖాన్ నువ్వేంది బర్గర్ తిని వెళ్తా అని చెప్పి కార్లన్నీ చూసుకొచ్చినట్టున్నావు ఆ కారు గానీ చాలా విచిత్రంగా ఉంటది మోయా నువ్వు అసలు చూసి ఏంటి ఆ కారు గాని నేను చూస్తుంటానా సరే ఆగు వెళ్ళి చూద్దాంలే అబ్బా ఏంట్రా వాడు అట్టడ్డం వచ్చాడు మాయా వాడు అడ్డారు అలా మనం చూసుకోకుండా నిలిపాము మాయా ఇక్కడ చూడరా శింఖాన్ ఎంత ట్రాఫిక్ ఉందో అవును మాయా ఏంటిది ఇంత ట్రాఫిక్ ఉందైనా కానీ అరే అమ్మో ఇంకేం కాలేదులే మాయా నువ్వు నిదానంగా బా మాయా ఏంటి మరి ఇంత స్పీడ్ పోతే అట్ట మన కారు డామేజ్ అయితే ఏంది మాయా పరిస్థితి రిపేర్ చేసే వాళ్ళు గానీ ఎవరు ఉండరు మన బెన్నీ ఉన్నాడు కదరా ఎంత డామేజ్ అయినా రిపేర్ చేస్తాడు మన బెన్నీ అంకుల్ నమ్మకబాక్ మోయ్యా ఆయన ఎప్పుడైనా హ్యాండ్ చేస్తారు ఇంత ముందు చూసేవాదు ఎట్లా హ్యాండ్ ఇచ్చాడు 2 రోజుల్లో చేస్తా అని చెప్పి కారు 4 రోజులకు గానీ ఇలా అదేదో అప్పుడప్పుడు జరుగుతుంటది లేరా అంటే ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి అప్పుడు బెన్నీ తేడా అందుకని అయ్యి ఉంటది సరే ఫాస్ట్ మన ఇంటికి వెళ్దాం పదా అమ్మయ్యా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము సూపర్ సూపర్ మోయ్యా తర్వాత తర్వాత వేరే కారు దగ్గరికి వెళ్దాం పదా ఇదే పోలీసు వాళ్ళు వస్తున్నారా మన కోసం కాదులే మోయ్యా అక్కడ వేరే దొంగలు పడ్డారు ఒరే మనం గానీ దొంగతనం ఏరా చేసింది ఈ కార్ ని ఎవరు మోయ్యా చెప్పింది వాళ్ళు అసలు అక్కడ ఎవరు లేరు అందుకని మనం తీసుకొచ్చాం అది వాళ్ళ అజాగ్రత్త మోయ్యా వాళ్ళు తాళం వేసుకోవడం తెలియదా వాళ్ళకి అది కరెక్టే సర్లే దిగండి ఈసారి గోస్ట్ కార్ దిగడి మోయ్యా ఏంటి గోస్ట్ అంటే నువ్వు చెప్పేది దెయ్యం కారేనా అవును మోయ్యా దెయ్యం కారే ఆ కార్ ఎక్కేవంటే మన వెనకాల దెయ్యాలు తిరుగుతాయి మోయ్యా ఏంటి దెయ్యాలు తిరుగుతాయా రే ఏం మాట్లాడుతున్నారా రే దెయ్యాలు తిరిగే కార్ మనకు దేనికిరా మోయ్యా ఒకసారి చూసేవంటే నువ్వు కార్ని ఇంకా ఆ కారే కావాలంటావు మోయ్యా నువ్వు అంతే అంటావా అంతే మోయ్యా నేను చెప్తున్నాను కదా అంటే మనం ఇప్పుడు చేసే దొంగతనమే కాబట్టి ఒక కారు కావాలి ఇటు పక్క వస్తుందబ్బా కారు ఇటు వస్తుందా ఇటు పక్క అయితే ఏ కారు కనిపించలేదు ఇటు పక్కే వస్తే నాకు తెలిసి ఒరే శింఖాన్ ఏంట్రా నువ్వు అడ్డం వస్తావు నడిచేటప్పుడు మోయా నేనే అడ్డం రాలేదు మోయా ఒరే ఒకరైనా అటు పక్క కారు చూడండి రా వస్తుందేమో వచ్చేసింది మోయా వచ్చేసింది కారు దిగండి అంకుల్ దిగండి ఈ కారు కావాలంటే మీకు మళ్ళీ ఇస్తా మోయా కొడతాడు మోయా చూడైనా రే ఏంట్రైనా కారు తీసుకుంటాడు అంటే పరిగెత్తేసాడు మన లెక్కలే మోయా అది సరే ముందర సీట్లు ఎవరు ఎక్కుతారు నేను ఎక్కతమ్మా అయ్యా సరే డోరిమో నువ్వే ఎక్కువ రే శింఖాన్ నువ్వు పైన ఎక్కుతావు కదా నేను పైన ఎక్కుతామ్మా అయ్యా పైన బాగా గాలాడద్ది ఓకే మోయ నేను ఎక్కేసా ఇంక పదా ఆగిరా డోరిమోన్ గాని ఎక్కనీరా ఎక్కేసాడు మోయ ఎవడు గాని ఇంక పద వెళ్దాం రే అయినా గానీ చిన్న కారు భలే ఉందిరా శింఖాన్ సూపర్ గా ఉంది మోయ ఈ కారు మొత్తం 3 వెళ్ళొచ్చు మన డోరిమోన్ గాని పైన నిలబడ్డా ఇంకోటి సీట్ లో కూర్చోవచ్చు ఒక డ్రైవింగ్ కి బాగుంది మోయ కారు ఎట్లాంటి కారు ఒకటి తీసుకుందాం మనం ఎట్లాంటి కారు ఒకటి తీసుకునేది దీనికి ఆల్రెడీ మన దగ్గర ఇప్పుడు ఉంది కదా ఇప్పుడు ఉండే కారు ఆల్రెడీ వదిలేసి వస్తాం కదా మోయ మనం అట్టంటావా అట్టంటావా ఏంది మోయ అంతే అరే ఏంటి మోయ వాడు మన ముందర స్కిడ్లేస్తున్నాడు మన సంగతి తెలియదులేరా వాడికి మన జోలికి వస్తే తెలుసు కదా వాడి ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తాం సూపర్ మోయ సరే సరే మీ ఫ్యాన్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మనం మా ఫ్యాన్స్ నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లాగైనా ఈ వీడియోకి 5K లైక్స్ టార్గెట్ వేసినా కంప్లీట్ చేసేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఎన్నో వస్తాయి సరే గణ శింఖాన్ ఇప్పుడు ఎక్కడికి షిప్ యార్డ్ లాంటిది ఒక ప్రదేశం ఉంటది మోయ్యా అక్కడికి వెళ్ళాలి ఏంట్రా నువ్వు అంత దూరం వెళ్ళావా నీ డొక్కు కారు వేసుకొని
మా ఫ్రెండ్స్ తీసుకెళ్లిపోయారు మావయ్య నన్ను నన్ను ఏం చేయమంటావు అయినా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారా మీరు అంటే మావయ్య అబ్బా ఏంటి మావయ్య వాడు మరి అట్ట గుద్దాడు మనల్ని ఏందో పోరనైనా వాడు అసలు అట్లా అడ్డం వస్తున్నాడు ఓకే మావయ్య ఫాస్ట్ పదా మన రెడ్ సిగ్నల్స్ గ్రీన్ సిగ్నల్స్ ఏం ఉండవు మనకి ఎట్ట పడితే టెలిపోవడమే కదా అంటే అది ఎంత కదా శిక్షా నీ ఊరే మంది ఇంకా మన ఆడ సిగ్నల్స్ ఫాలో అవుతాం చెప్పు సిగ్నల్ ఫాలో అయినా కానీ మనకు వీడియో లేట్ అయిపోద్ది అవును మావయ్య అది కరెక్టే ఈడేంటి మనం వస్తున్నాం అని చెప్పి రెడ్ సిగ్నల్స్ వేస్తున్నట్టున్నాడు అయ్యో అయ్యోయో ఏంటి మావయ్య స్కిడ్లు కొట్టేసావు కార్ కంట్రోల్ అవ్వట్లేదురా అంత స్పీడ్ పోతుంది అసలు సర్లే మావయ్య మనం దేనికి వచ్చేసాంలే నేను చెప్పిన లొకేషన్ దగ్గరికి ఇంకా ఫాస్ట్ పదా ఓకే రే శిక్షా వెళ్ళిపోదాం ఇంకా ఒరే శిక్షా నువ్వు చెప్పిన లొకేషన్ ఇదే కదా హా ఇదే మావయ్య ఇటు నుంచి రైట్ తిరగాలి రైటా ఆగ్రా అయితే తిరిగేద్దాం అయినా కానీ ఇంత దూరం ఎట్టొచ్చారా నువ్వు ఇక్కడ ఏం పని నీకు చెప్పే కదా మావయ్య మా తేడా ఫ్రెండ్స్ తీసుకొచ్చేసారు నన్ను ఇక్కడికి ఒరే ఆ ఫ్రెండ్స్ ఎవరో చెప్పరా నాకు నేను వాళ్ళ కోటింగ్ ఇస్తా వాళ్ళని కనిపిరలే మావయ్య ఇంకా దేనికి కనిపిరరా నేనే వాళ్ళ కోటింగ్ ఇచ్చేసా ఏంటి నువ్వే ఇచ్చేసావా సూపర్ రా అదే కదా మనకు కావాల్సింది ఇంకోసారి వాళ్ళతో తిరిగామంటే నీకు కానీ కోటింగ్ ఇస్తా సర్లే తిరగలే మావయ్య ఓకే ఓకే ఇటు నుంచి ఎంత దూరం మీ ఆర్డర్ శిక్షాన్ వచ్చేసాం మావయ్య వచ్చేసాం నువ్వు ఈ లోపలికి వెళ్ళాలి ఒరే అక్కడ ఏంద్రా పోలీస్ ఆయన ఉన్నాడు అవును మావయ్య ఇందాక పోలీస్ ఆయన లేడు నేను వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం అయితే ఇంకేముంది మావయ్య ఆయన నేసేయడమే అంతే అంటావా ఆగైతే ఫాస్ట్కి వెళ్ళి గుద్దేస్తా నువ్వు గట్టిగా పట్టుకో డోరీమోన్ నువ్వు కానీ గట్టిగా పట్టుకో ఓకే మావయ్య పట్టుకో నా ఇక్కడ ఫాస్ట్ వెళ్ళిపో ఓకే 3 2 1 గేట్లు అయితే ఒరే గేట్లు అవతల ఉన్నాడు రాయన నేను ఇంకా గేట్లు యువతలే ఉన్నాడు అనుకున్నాను అయితే ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య లేకపోతే గన్ తీసుకొని ఇక్కడ వేసేద్దాం ఆయన్ని సూపర్ మావయ్య గేట్లు తెరవట్లేదు ఏంది తెరవండి రా గేట్లు రే మావయ్య గేట్లు తెరవట్లేదు ఏంది మావయ్య ఇల్లు అదే కదా నాకు కానీ అర్థం కావట్లే దిగేసేద్దాం ఆయన్ని వేసేద్దాం పట్టు మావయ్య అయిపోయాడు ఆగరేనా గన్ గన్ గన్నది షెడ్ షాడ్ కొట్టేయడమే అయినా ఏంట్రా గేట్లు తెరవలేదు ఇప్పుడు గేట్లు ఎట్టా తెరుచుకునేది మావయ్య నా మాట స్టిక్కి బొమ్మలు వేసి గేట్ల మీద అది మంచి ఐడియా ఆగరు చెప్తా ఓకే 1 2 రే డోరీమోన్ రారా ఫాస్ట్గా రారా వస్తున్నా మావయ్య ఓకే మన డోరీమోన్ కానీ ఎక్కేసాడు స్టిక్కీ బొమ్మలు అయితే ఎత్తికిచ్చేసాం కొంచెం దూరం వెళ్ళి బ్లాస్ట్ చేసేద్దాం చేసే మావయ్య ఇంకా బ్లాస్ట్ ఓకే 3 2 1 అమ్మయ్య బ్లాస్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూద్దాం మాగండి అరే గేట్లు ఎగిరిపోయినారు అసలు సూపర్ మావయ్య ఇప్పుడు కార్ ఎక్కడ ఉందిరా శిక్షాన్ మావయ్య కార్ ఇందాక ఒక కంటైనర్లో చూశాను మావయ్య కంటైనరా ఇక్కడ కంటైనర్ ఆడుంది అయినా కానీ మావయ్య అద్దాం మావయ్య పైన చూడు పైన చూడు పైన ఊరే శిక్షాన్ అదే నా కారు ఏంట్రా దానిపైన నువ్వు చెప్పినట్టు దెయ్యాలు ఉన్నాయి చెప్పే కదా మావయ్య దెయ్యాలు ఉంటాయని చెప్పేసి సరే ఇప్పుడు ఆ పైకి ఎట్లా వెళ్ళేది ఆ దెయ్యాలు ఒరిజినల్లా లేకపోతే ఏంట్రా ఏమో మావయ్య నాకు తెలీదు సరే ఆగు ఇప్పుడు ఎట్లా దాని పైకి వెళ్ళాలంటే ఈ కారు ఇక్కడ పెట్టి ఎక్కొచ్చా ఇక చూడు మావయ్య ఈ కారు ఇక్కడ పెట్టినా కానీ ఇంత హైట్కి సరిపోదా ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏదైనా మంచి డబ్బా ఉంటే తీసుకొచ్చి పెట్టచ్చు ఈ డబ్బా పెడదామా ఈ డబ్బా మన కారు పైన పెట్టి చూద్దాం ఏమంటారు డోరీమోన్ పెడదామా పెడదాం పెట్ట మావయ్య నేను కానీ హెల్ప్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ నేను డోరీమోన్ అయితే అక్కడ ఉన్న డబ్బాలు తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టాం ఒరే శిక్షా నువ్వు ఇక్కడే ఉండి చూస్తా ఉండి ఎవరైనా వస్తారేమో నేను చూస్తుంటానులే మావయ్య డోరీమోన్ నువ్వు కానీ ఇక్కడే ఉండు నేను పైకి ఎక్కి చూస్తా సరే మావయ్య ఓకే మనం అయితే ఈ డబ్బా మీదకి అయితే ఎక్కేసాం ఇప్పుడు ఈ డబ్బా మీదకి ఎక్కాలి అంతే అబ్బబ్బా చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఈ కంటైనర్ అద్దీ ఎక్కేసాం ఇప్పుడు ది కంటైనర్ మీదకి సూపర్ మావయ్య సూపర్ ఇంకొక స్టెప్పే ఆ కారులో ఏంటి ఎవరు ఉన్నట్టున్నారు రే శిక్షా నా కారులో ఎవరు ఉన్నట్టున్నారా మావయ్య ఎవరు లేరు మావయ్య బొమ్మ అంతే బొమ్మ దెయ్యం ఉండాలరా చెప్తా నీ సంగతి అయిపోయి రే మనిషి ఉన్నట్టే ఉన్నాడు కదరా మావయ్య ఇది స్కూబీ డబ్బు కారు మావయ్య చాలా మంది తెలుసు మన సబ్స్క్రైబర్స్ గానీ మన సబ్స్క్రైబర్స్ తెలుసా ఏమో ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి మీకు ఈ కారు తెలుసా తెలుసులే మావయ్య మిస్టరీ మిషన్ అంటారు దీన్ని ఏంటి మిస్టరీ మిషనా సరిపోయిందిరా నాయన ఏం కారులో ఏంటప్పో మావయ్య నువ్వు కింద తీసుకురా ఫాస్ట్కి ఈ కార్ని దెయ్యాలంటే ఇయ్యనా రే శిక్షా నీ దెయ్యాలేంట్రా ఈ కారు వెనకాలే ఉన్నాయి చెప్తాను కదా మావయ్య నువ్వు కారు ఎక్కితే ఆ దెయ్యాలు లైట్లు వెలుగుతాయి దెయ్యాలు లైట్లు వెలుగుతాయా ఆగు ఎక్కి చూస్తా లైట్లు వెలుగుతున్నాయా ఇంజన్ గానీ ఆన్ చేసా రే శిక్షా లైట్లు వెళ్ళిరా నిజంగానే చెప్పే కదా మావయ్య ఇంకా కారుని కింద తీసుకొచ్చేసి ఆ దెయ్యాలు సరి చూడబాక నువ్వు ఓకే శిక్షా తీసుకొచ్చేస్తున్నా అద్ది దూకేసా అమ్మో అయ్యబాబాయ్ అరే అంతే ఓకే ఇప్పుడైతే ఎవరి సీట్లో వాళ్ళే తెలుసుకోండి అయ్యా మావయ్య నేను ముందర ఎక్కతా డోరీమోన్ నువ్వే అడక్కుతున్నావు
నేను వెనకలెక్కామయ్యా. సరే సరే జాగ్రత్త, ఆ దెయ్యాలేందో మరీ అట్లా లైట్లు లాతున్నాయి, మనకేం కాకుండా ఉంటే బాగుంటుంది. మాయ మనకేం కాదులే మాయ, అవి ఉత్త బొమ్మలు అంతే. అదే అనుకుంటున్నా, ఏం జరగకూడదు. సర్లే సర్లే, ఇంకా మనైతే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. మాయ దీని తర్వాత ఇంకొక కారు కానీ ఉంది మాయ. ఏంట్రా ఇంకొక కారు కానీయా, ఏం మాట్లాడుతున్నారా శిక్షణ అసలు? అంటే మాయ అది ఇంకొక కారు ఇంకా దారుణంగా ఉంటుంది మాయ. నువ్వు మామూలు కార్లు స్పోర్ట్స్ కార్లు చూసుంటావు, కానీ ఇట్లాంటి కార్లు అసలు దొరకవు మాయ మనకి. అది కరెక్టే. సర్లే ఈ కార్ని మనం ఆక్షన్లో పెట్టినాకనే ఎక్కువ డబ్బులే వస్తాయి. ఈ కార్ టైర్లు కానీ చాలా విచిత్రంగా ఉన్నాయి అసలు. ఈ దెయ్యాలు ఏందో స్ప్రింగులు ఎగిరినట్టు ఎగరతానే ఉన్నాయి. చెప్పాను కదా మాయ దెయ్యాలు బల్లే ఉంటాయని చెప్పి. హారం చూడు ఇంకా బాగుంటుంది. హార్నా? ఎక్కడుందబ్బా ఈ బట్టను? నాకు కనిపించలేదు లేరా నాయన, నేను వస్తలేను ఇప్పుడు ఆ హార్ను. ఏంటి మాయ నేను పంపించేస్తావు, ఏంది కార్ నేను నిదానంగా పోవచ్చు కదా. అసలు నాకు ఈ కారు ఏంటో ఏం అర్థం కావట్లేదు. మిస్టరీ కార్ అన్నావు కానీ అంతా మిస్టరీ. అంటే ఏంట్రా గుద్దితే ఏందిరా కార్ పైకి ఎగిరింది? అదే మాయ చెప్పే కదా మిస్టరీ కార్ అని. సరే సరే ఇంకా మనం అయితే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే మనం అయితే ఇంటి దగ్గరికి ఫైనల్లీ వచ్చేసాము. ఇంటి దగ్గరికి వచ్చేసాము అప్పుడే. అప్పుడే అంటావు ఏందిరా, ఇంతసేపు డ్రైవింగ్ చేసేవాడికి నాకు నడుము నొప్పులు తెలుస్తున్నాయిరా. వచ్చేసాము అయ్యా. సూపర్, మన కార్ని అయితే ఇక్కడ పార్కింగ్ చేసాము అయ్యా. ఆగ్రా చేస్తున్నా, ఇక్కడెక్కడ పార్కింగ్ చేయాలి? నీ కార్ని ఎక్కిచ్చేస్తున్నా. నా కార్ని ఎక్కి భాగమయ్యా, వద్దు నా కార్ పచ్చడైపోద్ది. ఎక్కిచ్చేసిన తర్వాత ఇంకేంద్రా పచ్చడయ్యేది? సర్లే సర్లే అయ్యో అమ్మమ్మ ఇరుకోపోయా వచ్చేసానులే. ఆ చూడు మాయ్యా దెయ్యాలు చూడు ఎట్లా అవుతున్నాయో. చూస్తున్నాను లేరా దెయ్యాలనే. రే ఆడకి వెళ్ళిపోతున్నారు కిందకి, అయిపోయిందా? లేదు మాయ్యా లేదు, వచ్చేసా వచ్చేసా. సరే ఇప్పుడు ఆడకి. ఈసారి టాయిలెట్ కార్ మాయ్యా చెప్పే కదా. ఇంకా ఎన్ని కార్లు ఉన్నాయి చెప్పు. ఈసారి ఇదే మాయ్యా లాస్ట్ కార్, ఇంకే కార్లు లేవు. నేను చూసిన మూడు కార్లను రెండు కార్లు తీసుకొచ్చేసావు కదా, ఇంకొక కారేమో ఉండేది. ఇంకొక కారేనా? అదైనా కారా బైకా? ఇదేందో టాయిలెట్ కార్ అంటున్నావు అయినా కానీ. ఏమో మాయ నాకు కానీ తెలీదు, అక్కడికి వెళ్ళి చూస్తే నీకే అర్థమవుద్ది. అంతే అంటావా? సరే తెరా చూద్దాం. రే 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 ఆగ్రా ఆగ్రా ఆగ్రా. రే శింషాన్ పెద్ద కారు వెళ్ళిపోయిందిరా. అచ్చా అయినా కానీ దెయ్యాలేంటి రోడ్డు మధ్యలో ఉన్నాయి, ఏం కాదు కదా. ఏం కాదులేమో అయ్యా, మనం 2-సీటర్ వెహికల్ వద్దామో అయ్యా, 4-సీటర్ వెహికల్ తీసుకుందాం ఈసారి. 4-సీటరా? అంటే నా వెహికలే తీసుకుందాం పట్టు ఇంకా. మన వెహికలేనా? సరేమో అయ్యారా. వస్తున్నా నాగరా, మీరు ఆడున్నారు అసలు అయినా కానీ. ఒరే డోరేమోన్ ఇట్రారా రే, అక్కడికెక్కడికి వెళ్ళిపోయావు. నువ్వు అంటారా శింషాన్ కూడా వస్తాడులే. ఒరే డోరేమోన్. ఒరే డోరేమోన్ గా ఎక్కడికి వెళ్ళావు రే? ఏడిడైనా కానీ. రే డోరేమోన్ రారా, టైం అవుతుంది. వచ్చేసామ్మా అయ్యా. అయినా అటు నుంచి దేనికి వచ్చేవరా నువ్వు? అది కొంచెం బాగుంది మాయ్యా, గాడెక్కి దూకితే ట్రైనింగ్ ఉంటుందని ఎక్కి దూకా. సరిపోయిందిరా నాయన ఇద్దరిద్దరే మీరు. ఓకే ఈసారి ఈ లొకేషన్ ఎక్కడ శింషాన్? ఒక పెద్ద స్క్రాప్ యార్డ్ దగ్గర. స్క్రాప్ యార్డా? సరే ఆగైతే అక్కడికి వెళ్ళి చూద్దాం ఏముంటుందో ఏందో. నేను చెప్తున్నా కదా మాయ్యా ఈ రెండు కార్ల కంటే అది అసలు హైలైట్ అంతే. అంటే ఎట్టుంటుందో శింషాన్, అది భయంకరంగా ఉంటుందా లేకపోతే బాగానే ఉంటుందా? భయంకరంగా ఉంటుందని చెప్పలేను, బాగానే ఉంటుందని కానీ చెప్పలేను మాయ్యా. కాకపోతే కార్ కానీ చూసావంటే నీకు ఖచ్చితంగా నచ్చింది, అట్లాంటి కార్ నువ్వు ఇప్పటిదాకా ఎక్కడా చూసిండో. అంతే అంటావా? సరే ఆగ్రా శింషాన్ అయితే వెళ్ళి చూద్దాం అక్కడికే. వెళ్దాం పద మాయ్యా, ఇదే కదా మనకు కానీ కావాల్సింది. ఇంకా మన కార్ కలెక్షన్లో ఎట్లయితే 3 కార్లు ఆడవుతాయమ్మో అయ్యా. సూపర్ సూపర్. అమ్మో అమ్మో ఏంటమ్మో అయ్యా నువ్వు మరి ఇంత స్పీడ్ పోతున్నావు. స్పీడ్ పోవాలరా, టైం లేదు అసలు. ఇప్పుడు 5 అయిపోయింది టైమ్. 5 అయిపోయిందా? వామ్మో ఇంకా మనకు మళ్ళీ సీరియల్ టైం అవుతుంది మా అయ్యా కార్తీక దీపము. ఒరే నేను నీకు చాలా సార్లు చెప్పి ఆ సీరియల్ మానుకోమని ఎన్నోసార్లు చెప్పాను, నీకు మానుకోరా రే ఇప్పటికైనా. మాయ బల్లే ఉంటుంది మాయ్యా, మన దీపాక భయంకరంగా యాక్టింగ్ చేస్తుంది. వద్దురా శింషా, నీకు దాన్ని నీకు నమస్కారం అంటారా రే, వద్దురా. సర్లే సర్లే మాయ్యా, వచ్చేసాం వచ్చేసాం. వచ్చేసామా? ఇదేనా? అవును మాయ్యా ఇదే. ఏంటి దీని లోపలేనా మన వెహికల్ ఉండేది? అవును మాయ్యా. అక్కడ ఏంటి జనాలు ఉన్నారు, వాళ్ళు ఏమైనా చేస్తారా మనల్ని? మాయ్యా నేను వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వల్ల పెదనాయన కొడుకున్నాడు మాయ్యా, వాడు మా ఫ్రెండ్ని కొట్టాడు. ఏంటి మీ ఫ్రెండ్ని కొట్టాడా? అంటే ఇప్పుడు మనల్ని కానీ ఏమైనా చేస్తారా ఏంటి? చేస్తారని అనుకుంటున్నాం మాయ్యా. సరే కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్దాం పదండి. సరే మాయ్యా పద. ఒకసారి మాట్లాడి చూద్దారా శింషాన్ ఏమంటారు. సరే మాయ్యా పద పద మాట్లాడదాం. ఇక్కడ మొత్తం 4 మనుషులు అయితే ఉన్నారు, ఇంతో మాట్లాడదాం. భయ్యా భయ్యా ఇక్కడ ఏదో కారు ఉంది అంటున్నాడు, అదేందో టాయిలెట్ కార్ అంట, మీకు తెలుసా? అరే బాబు ఏం మాట్లాడుతున్నావు బాబు, మా టాయిలెట్ కార్ కోసం వచ్చావా నువ్వు? అన్న ఉందా లేదా అని అడిగానన్న అంతే. బాంబో ఏంది అయిపోయారు, ఆగండ్రా చెప్తా మీ సంగతి. అది అది అంతే అంతే. జాగ్రత్త. ఒరే ముగ్గురు అయితే వేసా మనకి ఇంకా మ్యాప్లో,
రెడ్ సింబల్ అయితే పడింది. అయిపోయావు, ఎక్కడికి రా వస్తున్నావు. అది నలుగురినైతే వేసా. ఏంటి మావయ్య, వాళ్ళు అడిగితే కొట్టేస్తున్నారు మనల్ని. అదే కదా, నాకు కూడా అర్థం కావట్లే. సరే ఇంకా టాయిలెట్ కార్ ఏడుంది చెప్పు. నీకేం కాలేదు కదా మావయ్య, అయినా కానీ నాకా నా బాడీ గట్టిది కాబట్టి ఏం కాల. వాళ్ళు నన్ను కొట్టారా, ఒక రెండు మూడు దెబ్బలు తగిలి నాకు. సర్లే మావయ్య, నీకేం కాదులే. మంచోడురా శింషాడు నువ్వు, నీ వల్లే ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ. అయినా నేనేం చేశాను మావయ్య, వాళ్ళు డబ్బులు ఇద్దాం అనుకుంటే నువ్వు మాట్లాడే లోపల కొట్టేశారు కదా. సర్లే ఇప్పుడు ఈ టాయిలెట్ కారు ఆడందో ఏంటో. ఏడుందిరా శింషాడు టాయిలెట్ కారు. ఆగు మావయ్య, నువ్వు ఫాస్ట్కి వెళ్ళిపోతున్నావు, ఇక్కడ ఏనాడు చూపించేది. ఎక్కడుంది వామ్మో రే శింషాడు, ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారా. మావయ్య వాళ్ళందరికీ నేసి వాళ్ళ గన్నులు తీసే లోపల నువ్వే గంత కాల్ చేసే మావయ్య వాళ్ళందరినీ. అంతే అంటావా, ఆగైతే మిషన్ గందిస్తా. మావయ్య ఏంటి మావ, ఇంత పెద్ద గన్ చేసావు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదురా ఈసారి. అంతే అంటావా, సర్రే మావయ్య ఏసి అయితే. ఓకే ఆగు, ఐపీఆర్ రా మీరు. అది గన్ తీశారు మావయ్య వాళ్ళు. అది ఐపీఆర్ అందరూ. వాము మావయ్య ఇంకా చాలా మంది వస్తున్నారు మావయ్య ఇక్కడికి. ఆగురా, ఇటు నుంచి ఇద్దరు ముగ్గురు వస్తున్నారు, వినేసేస్తా ఆగు. ఎక్కడరా మీరు. అది ఇద్దరు అయిపోయారు, ఒకడు దూరం వెళ్ళిపోయాడు, ఒకడు అటు పక్క ఎక్కడో ఉన్నాడులేండి. టాయిలెట్ కార్ ఎక్కడుంది ఇక్కడైనా కానీ. ఒరే టాయిలెట్ కార్ అని చెప్పి ఎక్కడుంది ఈ కారు. మావయ్య ఇక్కడ కాకపోతే ఇంకా ఆపోజిట్లో ఉంటుందేమో మావయ్య. ఏంటి ఆపోజిట్లోనా, అంటే ఈ రోడ్డు అవుతలా. అదే మావయ్య. ఏంట్రా శింషా నువ్వు ఒక సైడ్ చెప్పొచ్చు కదరా. మావయ్య ఇదేం లేదులే మావయ్య, రోడ్డు అవుతలేదు ఏం లేదు, వచ్చేసిలా అయిపోయిలా. ఎక్కడెక్కడ ఉంటా చూడు మావయ్య కారు. ఇక్కడే అక్కడ అంటే ఇక్కడైతే ఏ కారు లేదు, ఇటు నుంచి వెళ్ళి చూద్దాం బాగండి. ఇక్కడ అంతా చెత్త ఉంది, ఏం లేదబ్బా అసలుడా. ఇంకొంచెం ముందరకెళ్ళి చూడమో అయ్యా. ఇంకొంచెం ముందరక, సరే ఆగురా వెళ్తున్నా. నీ మాటలనే వెళ్తున్నా, ఇక్కడైతే ఏం లేదు. ఎక్కడుందిరా నాయన ఈ కారు, మనంతా తిరిగేసి వచ్చేవారు అప్పటికి. ఏంటి మావయ్య ఎక్కడికి వెళ్ళింది, నేను ఎక్కడెక్కడ చూశాను మావయ్య కారు. ఏం కారో ఏంటో పోరానైనా, నన్ను ఎక్కడ తీసుకొచ్చావో ఏంటో నాకైతే అసలు ఏం అర్థం కావట్లే. మళ్ళీ మనం తిరిగిన దగ్గరికే వచ్చామా, ఊరే తిరిగి ఇక్కడికే వచ్చాం కదరా. అరే ఎక్కడుంది ఈ కారు అయినా కానీ. బామ్మో ఇక్కడ మనుషులు వస్తూ ఉన్నారు, ఇక్కడికేం డౌట్ రాలేదులేండి, మనం సైలెంట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ కానీ లేదు కారు, ఇంకెక్కడుంది. ఇటు పక్క ఏమైనా దారుందా, ఇటు పక్క దారుంది, ఇటు పక్క కార్ ఎక్కడుంది. ఇదంతా చెత్తే, ఇటు నుంచి పైకి వెళ్ళేదనుకుంది. పైకి వెళ్ళినా కానీ ఇక్కడైతే ఏం లేదు. కింద నుంచి వెళ్ళొచ్చా, లేదు ఇటు పక్క దారి లేదు. ఎక్కడున్నావు కారు, అసలు ఎక్కడుంది కారు, ఎక్కడుంది ఈ కారు అసలు. నాకైతే ఏం అనిపించలేదురా శింషాడు అసలు. మోయ్ ఈ సందులో చూడు. ఏ సందులోరా, మన సందులోనే కదా ఉండేది. అరే ఆ సందులో కాదు మోయ్, లెఫ్ట్ సైడ్ సందులో. లెఫ్ట్ సైడ్ సందులోనా, ఆగు ఇక్కడ ఏడుంది కారు. ఒరే ఏంట్రా శింషాన్, కారు ఏడుంది రేడా. మోయ్ నీ ముందు బ్లూ కలర్ పెట్టింది కదా మోయ్, అదే కారు. ఏంటి బ్లూ కలర్ పెట్టా, ఏంటి ఇదే కారు. ఏం మాట్లాడుతున్నారు శింషాన్, ఇదేం కారు రీ. నువ్వు ఒకసారి తలుపు తీసి చూడు మోయ్. సరే ఆగురా చూస్తున్నా, తలుపు ఎక్కడుంది దీనికి. ఓకే ఒరే ఇటు నుంచి లాగితే తలుపేందిరా, తలుపు మూసుకోపోయింది. వామ్మో లోపల ఏంటి, అరే ఇదేంది లోపల నిజంగానే స్టీరింగ్ ఉంది. వామ్మో ఏంటయ్యా ఈ కార్లు అసలు, మన జీటీ 5 ఇట్లాంటి కార్లు ఇప్పుడే చూడ్డాం. సూపర్ మోయ సూపర్, ఆగు నేను పైకి ఎక్కుతా. నేను పైకి ఎక్కేస్తా, ఆగు మోయ. ఓకే మోయ ఎక్కేసి మీకు పదా. ఒరే నాయన ఏందిరా ఈ కారు, అయ్యి బాబు చాలా స్పీడే పోతుంది కదరా ఈ కారు. ఇది కారో బైక్ ఏంటో పోమో అసలు. అయినా ఇటు పక్క ఇప్పుడు ఎట్ట దారి వెళ్ళేది. ఓకే ఇప్పుడు మనం ఇటు పక్క వెళ్ళాలి, దారి ఎట్రా శింషాన్, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఇటు ఇటు స్ట్రైట్ పోదామయ్య, వచ్చేసాం మనం. ఓకే అమ్మయ్య బయటకి అయితే వచ్చేసాం. సూపర్ మావయ్య, ఎట్లయితే బయటికి తీసుకొచ్చేసావు, జాగ్రత్త బాణి మావయ్య. బామ్మో మమ్మల్ని ఏంటి మావయ్య, అంత పైన నుంచి కింద పడేస్తావో ఏంటి. ఒరే ఈ కారు అసలు ఏం అర్థం కావట్లేదు రా, ఇది చూడు ముందరికి వెనక్కి వెళ్ళిపోతుంది అసలు. అయినా కానీ కారు 70 స్పీడ్లో పోతుంది మావయ్య, 70 అంటే మామూలు విషయం కాదు అసలు. సరేలే అమ్మయ్యా, వచ్చేసాం ఎట్లయితే వాళ్ళందరినీ కాల్ చేసి మనకైతే ఒక చిన్న గీత పడలా, అది నాకు ఆనందం రా. ఓకే మనైతే ఇంకా ఫాస్ట్గా పోదాం, ఇంటికి వెళ్ళిపోదాం పద. ఇంకా వెళ్ళిపోదాం మాగురా, ఇంకా ఇక్కడ ఉండకూడదు అసలు. సో ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే మొత్తం 3 కార్లు అయితే తీసుకొచ్చాము. ఇది చూడండి, ఫస్ట్ అయితే ఒక బర్గర్ కార్ అనమాట, ఆ తర్వాత ఒక గోస్ట్ కార్ అయితే తీసుకొచ్చాము. ఆ గోస్ట్లు చూడండి ఎట్లా ఉన్నాయి అసలు, ఇంకా ఆడే వెయిట్ చేస్తున్నాయి అనమాట. ఆ తర్వాత ఒక టాయిలెట్ కార్, వీళ్ళు శింషాన్ డోరీమోన్ అయితే అసలు వదలట్లే ఈ టాయిలెట్ కార్ని. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియోకి అయితే 5K టార్గెట్ ఉన్నాయి, ప్లీజ్ కంప్లీట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.